హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఇప్పుడు ఆన్లైన్ వర్క్స్ అనేది అన్ఫార్చునేట్లీ మర్చిపోతూ ఉంటున్నాము చాలా వర్క్ బర్డెన్ ఉండడం వలన. సో అందుకే నేను ఈరోజు డేట్ది టైం షెడ్యూల్లోని ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, 9:00 కల్లా ఈ సంజీవిని కాల్స్ అనేది చేయాలి. సో దెన్ కేర్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలి. కేర్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అండ్ ఇదే ABHWC యాప్లోని వెల్నెస్ యాక్టివిటీ కూడా అప్లోడ్ చేసేవచ్చు. కేర్ క్యాంపెయిన్ నుంచి కండక్ట్ చేసినప్పుడు వెల్నెస్ యాక్టివిటీ కండక్ట్ చేయాలి. సో ఇంకా 1:00 లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు. దెన్ ఇవన్నీ ఆన్లైన్ వర్క్స్ జస్ట్ రిమెంబరింగ్ కోసం నేను పెట్టుకుంటున్నాను. ఇలా అయితే ఈజీగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను అన్నమాట. ABHWC యాప్ తర్వాత దెన్ CHO యాప్లోని NCD ఫాలోఅప్ కొట్టాలి. ఇది డైలీ చేసేసుకుంటే బెటరు, అప్పుడు ఏ పేషెంట్స్ అయితే ఓపిక వస్తున్నారో వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ABHWC యాప్లోని డైలీ రిపోర్ట్, ఈ ఫర్గట్ అండ్ మంత్లీ సర్వీస్ డెలివరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. ఓకే, ఈ విధంగా అయితే నేను ఒకసారి రిమెంబరింగ్ పెట్టుకున్నాను. ఈ సంజీవని కాల్స్, కేర్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్, ABHWC, వెల్నెస్ యాక్టివిటీ, CHO యాప్, NCD ఫాలోఅప్ అండ్ డైలీ రిపోర్ట్ అండ్ మంత్లీ రిపోర్ట్ అనేది పెట్టాలి. ఇన్ బిట్వీన్ ఇక్కడ మిడ్ FRS పెట్టుకోవచ్చు, మిడ్ FRS అండ్ ఇక్కడ బిఫోర్ 9:00 కల్లా FRS కూడా వేయాలి అండ్ 4:00 కూడా FRS యాడ్ చేయొచ్చు. FRS ఇలాగ మార్నింగే మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక రిమెంబరింగ్ లాగా టైం ప్రకారం పెట్టేసుకుంటే ఏం ప్రాబ్లం లేకుండా అన్ని యాక్టివిటీస్ అనేది అప్లోడ్ చేసేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ రిగార్డింగ్ లైక్ ఏవైతే ఆన్లైన్ చేస్తున్నామో అవే ఆన్లైన్ కూడా, ఆన్లైన్తో పాటు డాక్యుమెంటేషన్ చేసేస్తే వర్క్ అనేది చాలా ఈజీగా ఏవి మిస్ చేయకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలాగా రిమెంబరింగ్గా చేస్తున్నాను.